పసిడి ప్రేమికులకు బోరట. బంగారం ధర నిలకడగానే కొనసాగుతోంది. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది, పై పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి నిలకడగా ఉండటం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో బంగారం ధర 48,820 వద్దనే ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది, 44,750 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి రేటు 700 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 74,100 రూపాయలకు చేరింది. వెండి కడియాలు పట్టీలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది, 0.12% క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1,808 డాలర్లకు తగ్గింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది, ఔన్స్కు 0.33% పెరుగుదలతో 26.32 డాలర్లకు చేరింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ యీల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.